జువలర్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యూవెలర్స్ ముచ్చట తెలుసా ఏందే పిల్ల బంగారం రేటు దిగిందా ఎవరు చెప్పిండ్రు నీ అవ్వ ఎవరు చెప్పుడైంది కుద్దు పేపర్లనే వచ్చింది ఏమో నన్ను నెర్రిదాని చేస్తున్నావా అసలే పేన్లీ సీజన్ గిప్పుడు ఎట్లా అగ్గుంటది అని కయ్యం పెట్టుకోకూర్రి ఇగో ఇట్లా మొత్తం ముచ్చట తెలవకుండా ఆత్రం పడేటోళ్ళ కోసమే వాటికి వచ్చినా గీ ముచ్చట ఓ పాలు మొత్తం పాన్రి బంగారం కొందామనుకునేటోళ్లకు మంచి ముచ్చట వాటికొచ్చిన అసలేగిప్పుడు పెండ్లిళ్ళ పేరంట అలా సీజన్ నడుస్తుందాయే ఈ నెలంతా పెండ్లీ కాదు మస్తు శుభకార్యాలు శుభకార్యాలుగుతున్నాయి ఇక ఈ టైంల బంగారం కొందాం అనుకునేటోళ్లకు ఇదొక బంపర్ ఆఫరే అనుకోరు పది రోజుల సంది బంగారం ధరలు దిగుతనే ఉన్నాయి ఇది కుద్దు గనిపుణులు అంటున్న మాటనే హైదరాబాద్ మార్కెట్లో పది రోజులలోనే వెయ్యి దాకా బంగారం రేట్ దిగింది ఇవాళ ఒక్కరోజే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఆరు వందలు అగ్గువైంది దీంతోటి తులం బంగారం యాభై ఏడు వేలు నడుస్తున్నది గట్లనే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలు తక్కువయ్యే వరకు పది గ్రాములు అరవై రెండు వేల నూట ఎనభై రూపాయలు వలుకుతున్నది బంగారం ముచ్చట గిట్లుంటే గటు వెండి ధర కూడా అగ్వనే అయ్యింది ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ఒక్కరోజే ఎగ్దాం పదిహేను వందలు దిగింది ఇక ఇప్పుడు కేజీ వెండి ధర డెబ్బై ఐదు వేల ఐదు వందలు పలుకుతున్నది ఇక కొనాలి అనుకునేటోళ్ళు వాళ్ళు పోయి కొనుక్కోరుగా ఇక్కడనే కాదు అటు అమెరికా మార్కెట్ల గుట్ట బంగారం వెండి ధర అగ్వనే అయ్యింది ఇటు హైదరాబాద్ కాకపోతే అటు అమెరికాలో ఏడున్నా సరే ఇదే కరెక్ట్ టైము అగ్వనప్పుడే కొనుక్కో్రి ఆ టైంక మనం రా దిగిరా భూమి నుండి దివికి దిగిరా అని ఇంత మొత్తుకున్న ధరలు మొగులు మీదకెళ్ళి కిందికి దిగిరావు సరైన పోయి కొనుకొచ్చుకోరు